దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో సూర్యముద్ర కోసం తెలుసుకుందాం. అంటే మన వెయిట్ బరువు తగ్గించుకోవడానికి, లావు తగ్గించుకోవడానికి తెలుసుకుందాం. అయితే దీనికి ముందుగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. ముద్ర వేస్తే శరీరంలోని సూర్యముద్ర వేయడం వలన శరీరంలో వేడి పెరిగి కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బరువు తగ్గిస్తుంది, నీరు శరీరంలో ఉన్న నీరు ఎవాపరేట్ అయిపోతుంది, అందుకు బరువు లావు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే ముద్ర వేస్తారో, ఏ విధంగా శరీరంలో పనిచేస్తుందో దానికి మనం సహాయం చేయాలంటే హెల్ప్ చేయాలి. అంటే ఏమిటి, సూర్యముద్ర వేసి మళ్ళీ ఎప్పుడో పొద్దున పూట ప్రాక్టీస్ చేశారనుకోండి, మధ్యాహ్నం సాయంత్రం బయటకు వెళ్ళిపోయి అన్నీ ఫ్యాట్ సంబంధించినవి, కొవ్వు సంబంధించినవి అన్నీ తినేయడం, పిజ్జా బర్గర్లు అవి తినేస్తే మళ్ళీ ఇప్పుడు సూర్యముద్ర పనిచేయదు. దానికి కొంత నియమాలు ఉంటాయి. బంగారం కంచమైనా గోడ ఉంటే నిలబడుతుంది ఏ విధంగా అంటారు. సూర్యముద్ర వేసినప్పుడు కొన్ని పాటించాలి, మినిమం అయినా కొన్ని పాటించాలి. ఈ ముద్ర వేసినప్పుడు కొవ్వు పదార్థాలు అంటే ఏంటి, నూనెతో నేతులతో చేసినవి తినకుండా ఉంటే మంచిది. ఆ తగ్గడానికి వేరంగా కరెక్ట్గా మనకు అనుకున్న టైంకి తగ్గి చక్కగా ఉంటే నలుగురికి మన నలుగురిలో ఈజీగా నడవగలుగుతాం, తిరగలుగుతాం, పలకరించగలుగుతాం కదా, అది సూర్యముద్రలో ఉన్న గొప్పతనం. దీనికి నీళ్లు బాగా తాగడం ఒకటి అలవాటు చేయాలి. ప్రకృతిలో ఈ జీవరాశులన్నీ పుట్టడానికి కారణం సూర్యుడే. సూర్యముద్ర వేరు, అగ్నిముద్ర వేరు, చాలా డిఫరెన్స్ ఉంటుంది చూసుకోండి. ఇన్నింటిలో సూర్య అంటే సూర్యుడు కదా, అగ్ని అంటే నిప్పు. సూర్యుడి వలన జీవశక్తి పెరుగుతుంది, ప్రపంచం అంతా సూర్యుడి వలనే ప్రకృతి సృష్టి పైకి వస్తుంది. అదే అగ్ని వలన దహించిపోతుంది, అంటే కాలి బూడిదైపోయేట సిస్టంలాగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఏమన్నా విత్తనాలు గింజలు తీసుకోండి, పెసలే తీసుకోండి, పెసల్ని ఎండలో పెట్టి కొన్ని కొన్ని లేకపోతే కందులు కానీ పెసలు కానీ పల్లీలు కానీ ఎండలో పెట్టండి మంచి. ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు ఎండలోని మీరు 3 నెలలు 2 నెలలు అలా రోజు ఎండలో పెట్టండి, బాగా ఎండిపోయి చిన్నగా అయిపోయి ఉంటాయి. వాటిని మళ్ళీ వర్షాకాలమో లేకపోతే మామూలుగా ఎక్కడైనా మట్టి ఉన్నప్పుడు వేసి నీళ్లు పోయండి, మొలకలు వస్తాయి. అంటే సూర్యుడి వల్ల జీవశక్తి ఇక్కడ పెరుగుతుంది. అవే పెసలు కానీ పల్లీలు కానీ కొంచెం వేయించండి, వేడి నిప్పులు పెనం మీద వేసి వేయించిన తర్వాత దాన్ని తీసి మీ ఇష్టం ఎప్పుడన్నా మళ్ళీ పాతి చూడండి, మొలకలు రావు. అంటే అందులో జీవశక్తి చచ్చిపోయింది, ఇందులో జీవశక్తి పెరిగింది. మనకు అర్థమవుతుంది, మనం చేసి కూడా చూడవచ్చు. ఇవే ఎండలో పెట్టిన పెసలు ఉన్నాయనుకోండి, నీళ్ళల్లో పెట్టండి, రాత్రి పెట్టండి, పొద్దున్న కల్లా చక్కగా లావు అవుతాయి, మొలకలు వస్తాయి 2 రోజులకి. అవునా, మొలక పెసలు తింటాం కదా, న్యాచురల్ ఫ్రూట్స్ అంటాం. అవే వేయించిన వాటిని నానబెట్టండి నీళ్ళలో, నెక్స్ట్ డే చూడండి తినలేము, నోట్లో పెట్టుకోగానే తీసి పారేబుద్ధి అవుతుంది. అంటే అందులో చచ్చిపోయింది, అందులో ఏముండదు, జీవం ఉండదు, బొగ్గుతో సమానం. ఇక్కడ సూర్యముద్ర కూడా మీరు వేసినప్పుడు శరీరానికి చాలా వేడి పుడుతుంది, కొవ్వు కరుగుతుంది, రక్తం చక్కగా పనిచేస్తుంది, అక్కర్లేని నీరు తీసేస్తుంది, లావు బరువు తగ్గించేస్తుంది, కానీ ముడత పడదు శరీరం. అంత మంచి ముద్ర, దీన్ని సూర్యముద్ర అంటారు. సూర్యముద్ర ఏ విధంగా వేయాలి, అసలు దీనికి ఏమిటి లిమిటేషన్స్, అంటే ఏమి చేయకూడదు, నిషేధం ఏమిటి, సూచనలు ఏమిటి తెలుసుకుందాం. బొటన వేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్య వేలు ఆకాశతత్వం, ఉంగరపు వేలు పృథ్వీతత్వం, చిటికిన వేలు జలతత్వం. మనకి ఇక్కడ కావాల్సింది సూర్యతత్వం ఉన్నదే మన పనిచేస్తుంది. మనకి ఇక్కడ అగ్నితత్వం ఉంది, మనకి సూర్య వల్లనే కదా జీవశక్తి పెరుగుతుందని ముందుగా తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. అంటే పృథ్వీతత్వాన్ని ఎప్పుడైతే మనం తగ్గిస్తామో దాని మీద బొటన వేలు పెట్టాము, ఇది సూర్యముద్ర అవుతుంది. 2 చేతులు చేయాలి, నడుము తల తిన్నగా ఉండాలి. మీ ఇష్టం ఎలాగైనా కూర్చోండి, పద్మాసనమో సుఖాసనమో మీ ఇష్టం, లేకపోతే కాళ్ళు కింద పెట్టుకోనైనా, కానీ ఇట్లా వంగి కూర్చోకుండా తిన్న కూర్చోవాలి. అరచేతులు పైకి ఉన్నట్టు ఉండాలి, లైట్గా టచ్ చేసి ఉంచాలి, మిగిలిన వేలు తిన్నగా ఉండాలి. ఇలా వంగిపోతే పనిచేయదు, తిన్నగా ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని కళ్ళు మూసుకుంటే ఇది సూర్యముద్ర. ఈ ముద్ర అట్లీస్ట్ 30 నిమిషాలు సాధన చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర సాధన చేయగానే వీటి రిజల్ట్స్ రావు. అలా లోపల పనిచేసి శరీరం అంతా తిరిగి మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చి దాన్ని ఆ రక్త ప్రసరణ, ఆ నరాలకు సంబంధించిన లైన్స్, ఆ సిస్టాన్ని సరి చేయడానికి అట్లీస్ట్ 16-17 నిమిషాలు పడుతుంది. అంటే కొంచెం ఎక్కువ అనుకున్నా కానీ 20 నిమిషాల తర్వాతనే దీని ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు నడక ఉంది అండి, పొద్దున తెల్లారగట్ట మనం నడుస్తాం, ఇక్కడ నుంచి వాకింగ్ చేస్తాం. వాకింగ్ చేయగానే మన శరీరంలో మార్పులు వచ్చి శరీరం బాగుపడదు. గంట సేపు నడిచారంటే అరగంట తర్వాతనే క్యాలరీస్ బర్న్ అవడం మొదలెడతాయి. మీరు సరిగ్గా 45 నిమిషాలు నడిస్తే
అరగంట తీసేయాలి. 15 నిమిషాలు నడిచినట్లు లెక్క, 15 నిమిషాలకే మీకు లాభం చేకూరుతుంది. ఫస్ట్ అరగంట నడిచింది ఏం పనిచేయదు. అదేవిధంగా ఇక్కడ సూర్యముద్రలో ఈ విధంగా వేయాలి. అయితే దీనికి ముందుగా సూర్యముద్ర చాలా పవర్ఫుల్ వేడి కనుక 2 గ్లాసుల నీళ్లు తాగాలి. బిందిలో నీళ్లే తాగాలి, కుండలోవి ఫ్రిడ్జ్లోవి అటువంటివి తాగొద్దండి. 2 గ్లాసులు నీళ్ళు. అదే తెల్లారగట్ట చేస్తే ఏం చేయాలి, అట్లీస్ట్ 4 గ్లాసులు అయినా తాగడానికి ట్రై చేస్తే చాలా మంచిది, చాలా బాగా శరీరం మీద పనిచేస్తుంది. బాడీ కొద్దిగా వేడి చేసుకొని నీళ్లు తాగారనుకోండి, బాడీ ఛార్జింగ్ అవుతుంది, శరీరం అంతా యాక్టివ్గా తయారు చేస్తుంది. ఇది సూర్యముద్ర ఈ విధంగా పెట్టుకొని కూర్చుంటాం. మరొకటి, ఇదే సూర్యముద్ర ఎందుకు కావాలి? ఇది పృథ్వీ ముద్ర అన్నారు, ఇదే సూర్యముద్ర ఎందుకు కావాలి? ఈ వేలు పెడితే కూడా సూర్యముద్ర కావచ్చు కదా, ఈ వేలు పెడితే కూడా కావచ్చు కానీ డౌట్ రావచ్చు. మనం ముందుగా ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం, వేలు తిన్నగా పెడితే ఆ తత్వం పెరుగుతుందని. ఇలా పెట్టామనుకోండి, వేడి పెరిగి అగ్ని పెరిగి అగ్ని వల్ల అగ్ని ఏం చేస్తుంది, దహించేస్తుంది. అంటే శరీరంలో నీరు ఎవాపరేట్ అయిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది కానీ అలాగనే బరువులు లావు తగ్గడానికి ఈ ముద్ర పనిచేయదు, దండముద్ర అంటారు ఇది. ఇది ఇలా పెట్టుకొని మీరు కానీ 30 నిమిషాలు కూర్చున్నారంటే 28వ నుంచో 24వ నుంచి ఇది ఆగిపోతుంది గొంతుక, మామూలుగా న్యాచురల్గా ఆగిపోతుంది. ఈ విధంగా కూడా పనిచేస్తుంది. ఇది పృథ్వీ న్యాచురల్గా అయింది, పృథ్వీ ముద్ర అంటే ఇది కదా. పృథ్వీ తత్వాన్ని తగ్గించగానే సూర్యముద్ర ఎలాగైంది? ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, దాన్ని ఏ విధంగా క్లారిఫై చేయాలి, లాజిక్గా తెలుసుకోవాలంటే నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఏం చేస్తారు, శరీరంలో పృథ్వీ తత్వాన్ని తగ్గిస్తారు. బరువులు అవి తగ్గాలంటే నేచర్ క్యూర్లో కూడా చేస్తారు, మనం నేచర్ క్యూర్కి వెళ్ళి ఉండొచ్చు. అయితే ఎలా తగ్గుతుంది, శరీరం లోపల పృథ్వీ తత్వం అంటే ఎక్కువ ఉండేది మోషన్ వర్క్ ప్లేస్, ఇక్కడ కడుపులోని పృథ్వీ తత్వాన్ని తగ్గిస్తారు. కడుపు కూడా కాదు, పొత్తి కడుపు అంటారు. దానికి ఏం చేస్తారు, నేచర్ క్యూర్లో పొద్దున్న నిమ్మకాయ రసం ఇస్తారు, మళ్ళీ ఇస్తారు, గంట పోయాక మళ్ళీ ఇస్తారు, ఆ విధంగా కంటిన్యూ ఇచ్చి 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 కడుపుని క్లీన్ చేస్తారంటే మలాన్ని త్యాగం చేయిస్తారు. అలాగా 3 సార్లు 4 సార్లు 5 సార్లు కడుపు క్లీన్ అయిపోతుంది. మొత్తం అసలు పేగుల్లో మోషన్ అన్నదే లేకుండా చేసే శక్తి నిమ్మకాయ వేడి రసంతో ఉంది. నిమ్మకాయ రసం తాగించి వాళ్ళ దగ్గర చేయాలి, గురుముఖత మీ సొంతంగా చేయకండి ఇవన్నీ. ఈ ముద్రలు మాత్రం వేళతో పెట్టే మీ సొంతంగా చేసుకోవచ్చు. అయితే ఆ విధంగా చేసినప్పుడు వేడి పెరిగిపోతుంది, శరీరంలో పృథ్వీతత్వం తగ్గిపోతే వేడి పెరుగుతుంది. మోషన్ ఎలా వస్తుంది, తిన్న పదార్థాల నుంచి శరీరానికి కావాల్సిన విటమిన్స్ అవి తీసుకున్నాక పిప్పి బయటకు వెళ్తుంది, అదే మోషన్ కదా. మోషన్ అందుకే పృథ్వీ కలర్లోనే ఉంటుంది అంటారు. అది క్లీన్ అయిపోగానే శరీరంలో పృథ్వీతత్వం తగ్గిపోగానే వేడి పెరుగుతుంది. ఎంత వేడి పెరుగుతుందంటే భరించలేడు మానవుడు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, టవల్ 5-6 మడతలు పెట్టి తడిపి పొత్తి కడుపు మీద వేస్తారు పడుకోబెట్టి, వెంటనే ఆరిపోతుంది. మళ్ళీ వేస్తారు, మళ్ళీ 10-15 నిమిషాల లోపల మళ్ళీ ఆరిపోతుంది, మళ్ళీ వేస్తారు. అంటే పృథ్వీతత్వం తగ్గించారు కనుక వేడి పుడుతుంది. ఇక్కడ అదే లాజిక్ ప్రకారం పృథ్వీతత్వాన్ని ఇక్కడ తగ్గిస్తున్నాం బట్టలు వెళ్ళి దాన్ని పెట్టి, ఇది సూర్యముద్ర. ఇక్కడ మనకు అర్థమైంది అనుకుంటాను, సూర్యముద్ర ఎందుకు ఈ విధంగా పెడుతున్నాం, వేరే వేలు ఎందుకు పెట్టట్లేదు అన్నదానికి ఇది సూర్యముద్ర. ఈ విధంగా పెట్టుకుని కూర్చోవాలి. ఆహార నియమాలు కూడా చాలా అవసరం. బరువు లావు తగ్గడానికి చేసినప్పుడు దాని తగ్గట్టుగా ఆహారం లిమిట్గా తీసుకోవడం, ఆహారం తీసుకోవడంలో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి, రకరకాలుగా చెప్తారు, బోలెడు మంది వస్తున్నారు. కానీ మొదటి రోజు కొంచెం కష్టం అవుతుంది, 2వ రోజు చక్కగా ఉంటుంది. వారంలో ఒక రోజు ఫలోపాసన చేస్తే మంచిది. ఏమైపోవాలి, మన ఉపాసాలు అలాగే చేస్తాం కదా. ఓన్లీ ఫ్రూట్స్, అందులో వేరంగా తగ్గాలి, బరువు తగ్గాలి, కొలెస్ట్రాల్ పెరగకూడదు అంటే కొలెస్ట్రాల్ ఏమీ లేని ఐటమ్, ఫైబర్ ఉండే ఐటమ్ ఏది అంటే పుచ్చకాయ, వాటర్ మెల్లన్ అంటారు. గ్రీన్ ఆర్ బ్లాక్ ఏదో ఏ కలర్ అయినా పర్లేదు, ఎప్పుడు ఏ తినాలన్నా ఎనీ టైం రోజు మొత్తం తింటూ ఉండండి, పర్లేదు, ఇది పనిచేస్తుంది. ఇంకా బరువు లావు తగ్గాలి, చక్కగా వేరంగా మనం స్లిమ్గా కనిపించాలి, చక్కగా కనబడాలి, ఈ బజ్జు ఉండకూడదు, సైడ్లో పెరగకూడదు, ఈ సైడ్లలో పెరగకూడదు, వెనక్కి పెరగకూడదు అంటే ఆహారం 9 గంటల లోపల తినడం మొదలుపెట్టే నుంచి లాస్ట్ ఎండింగ్ లోపల 9 అవర్స్, 9 గంటలు పట్టాలి. ఏ విధంగా పట్టాలి, పొద్దున్న టిఫిన్ ఒక టైంలో మొదలెడతాం, రోజు పొద్దున్న టిఫిన్ చేస్తాం. టిఫిన్ 8 గంటలకు చేసామనుకోండి, లేకపోతే 8:30 చేస్తారు, ఆ లోపలే చేస్తారు కదా టిఫిన్ ఎవరైనా. 8:30 టిఫిన్ చేస్తే 9:30 ఒక గంట అవుతుంది, 10:30 2 అవుతాయి, 11:30 12:30 1:30 2:30 3:30 4:30 5:30 లాస్ట్ భోజనం అంటే 9 గంటలు అయిపోయింది. 9 గంటల లోపల ఆఖరి భోజనం 5:30 అయిపోవాలి సాయంత్రం. అంటే ఈ టైం లోపల 8:30 పొద్దున 8:30 నుంచి సాయంత్రం 5:30 లోపల 3 సార్లు తినండి. పొద్దున టిఫిన్ చేస్తారు, లాస్ట్ డిన్నర్ అనుకోండి, మధ్యలో భోజనం. ఒక్క ఆకలి అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది.
శరీరం ఎంత తేలిగ్గా ఉంటుందంటే, ఎంత హాయిగా ఉంటుందంటే ఏ పని చెప్పినా చేయగలుగుతాం. ఉదాహరణ, ఆఫీసర్ ప్యూన్ ఎవరు హెల్తీగా ఉంటారో మీకు తెలుసు. మన పని మనం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం, మన పని వేరే వాళ్ళు చేస్తే అనారోగ్యంగా ఉంటాం. దిస్ ఇస్ ద లాజిక్. ముద్రకి చూపుడు, ఉంగరపు వేళ్ళని రెండింటిని మూసి బొటన వేలు దాని మీద ఉంచి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంచాలి. మూస్తున్నప్పుడు చూడండి, చిటికిన వేలు కూడా మూసుకుపోతాయి. బొటన వేలు దాని పెట్టగానే మళ్ళీ తిన్నగా చేసుకోవాలి. కొద్దిగా కూడా వంగకూడదు. రెండు రోజులు కష్టం మీకు, రెండు రోజులు కొంచెం ఇలా పెట్టుకోవాలి, బాగా టైట్ చేసేయకూడదు. ఈ విధంగా పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోండి. బరువు లవు ఎంత హాయిగా తగ్గిస్తుంది మీకు. 45 రోజుల లోపల మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ డే వెయిట్ చేస్తూ వెయిట్ చూసుకొని రాసుకోండి బరువు. మీ డైలీ కూడా రాసుకోవచ్చు. లాస్ట్ 45 రోజులు చూడండి. 45 డేస్ అయిన తర్వాత చూడండి మీకు ఎంత తేడా కనిపిస్తుందో, మీరే ఆశ్చర్యపోతారు. వేసుకున్న డ్రెస్ లూజ్ అయిపోతుంది. అంత బాగా పనిచేసే ముద్ర సూర్యముద్ర. జీవశక్తిని పెంచుతుంది, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటాయి, ఒకటి చెడు కొలెస్ట్రాల్, ఒకటి మంచి కొలెస్ట్రాల్. దీన్నే ఇంగ్లీష్ ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్. సూర్యముద్ర వలన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ని ఎవాపరేట్ కరిగిపోతూ ఉంటుంది. అది కాకుండా దీనికి సపోర్ట్ మనం ఇంకా ఏం చేస్తున్నాం, ఆహార నియమాలు కూడా పాటిస్తున్నాం. అంటే ఒకరోజు ఓన్లీ పళ్ళు, ఎంతైనా తినచ్చు, ఎన్ని పళ్ళైనా తినచ్చు, ఏమీ అయిపోదు. 2 గంటల లోపల, గంటన్నర లోపల అరిగిపోతుంది, అంత పవర్ఫుల్. అయితే ఆ ఫ్రూట్స్, పళ్ళు ఏం చేస్తాయి, కొలెస్ట్రాల్ని పెరగనివ్వకుండా మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. వారంలో ఒకరోజు పలోపాసం చేయాలి. ఈ ముద్ర వేయండి, తెల్లారగట పొద్దున్న లేవగానే చక్కగా గోరువెచ్చనీళ్ళు తాగండి. ఇంకా బాగా షైనింగ్ రావాలి, శరీరం బాగుండాలి అంటే రోజు మొత్తంలో పొద్దున్నే రాత్రి లోపల 3.5 గ్లాసులు బాటిల్స్ నీళ్లు పెట్టుకోండి. 3.5 లీటర్ల నీళ్లు బాటిల్లో పెట్టుకొని 6 లోపల అయిపోవాలి, సాయంత్రం 6 లోపల నీళ్ళు తాగడం అయిపోవాలి. రాత్రి ఏదో కొద్దిగా గొంతు తడపడానికి తీసుకోవచ్చు. చేసుకోండి ప్రయత్నం, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ విధంగా పెట్టుకోవాలి. నడుము తల తిన్నగా కళ్ళు సున్నగా మూసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, మూడవ కన్ను తెరుచుకుంటుంది. కళ్ళు మూసుకుంటే మనసు లోపల జరిగే విషయాలు మనకు అర్థమవుతాయి. కళ్ళు తెరిస్తే బాహ్యంగా ఎదురుగుండా జరిగే విషయాలు తెలుస్తాయి. ముందు నుంచి కాకి వెళ్ళినా కోతి వెళ్ళినా వాటిని చూసిస్తాం. కళ్ళు ఎప్పుడైతే మూసుకుంటామో అంతర్ముఖి అవుతాం. దీన్నే ఏమంటారు, అంతర్ముఖి అవడం అంటారు. జ్ఞాననేత్రం తెలుసుకుంటుంది. ఒకదానికి ఒక క్వశ్చన్కి ఆన్సరు మీరు వెతికి వాళ్ళని వెళ్ళి అడిగే అవసరం కూడా ఉండదు, మీకే తెలుస్తాయి. అంత శక్తి ఉంది ముద్రల్లో. ఇది ఆసనాలన్నీ మోటవుతాయి. ముద్రలు చాలా లోతు, డెప్త్. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ సూర్యముద్ర. లైట్గా హాయిగా ఉండాలి. ఈ విధంగా పెట్టకండి, మణికట్టు దగ్గర బెండ్ అవ్వకుండా ఈ విధంగా. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.